గోబీ తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు, తరిగిన క్యాబేజీ, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, ఫుడ్ కలర్. ఇప్పుడు తయారు చేసే విధానం. ఫస్ట్ కార్న్ ఫ్లోర్ తగినంత వేసుకోవాలి. కేజీ క్యాబేజీకి నెక్స్ట్ మైదా, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ జస్ట్ క్యాబేజీలకి వాటర్ వేసి కలపకూడదు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదే సరిపోతుంది. ఇలాగే కలుపుకోవాలి, వాటర్ వేయకోకుండా ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ బాగా వేగింది. హీట్ అయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా వేసి కరకరలాడేదాకా వేయించుకోవాలి ఆయిల్లో. ఇలాగ బాగా కరకరలాడేగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మినిమం 10 నిమిషాలు వేగాలి. ఇలా కరకరలాడేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కరకరలాడేలాగా పెనం పెట్టి ఆయిల్ వేయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఇలా కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వెళ్ళే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత టమోటా సాస్ వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్ వేసుకోవాలి. బయట బండ మీద అయితే వాటర్ వేస్తారు, మనం వాటర్ వేసుకోకపోతే టేస్ట్ కొద్దిగా తగ్గిపోతుంది. ఇలాగైతే సూపర్ గా ఉంటుంది టేస్ట్. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇది ఎంత ఉంటారో అంతకు తగ్గట్టు వేసుకోవాలి. సోయా సాస్, చిల్లీ సాస్ ఇలా కొద్దిగా లైట్ గా వేగిన తర్వాత చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకొని గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్,
ఇట్లాగా వేయించాలి కొద్దిసేపు ఇలా బాగా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసిన ముక్కలు ఇవి వేసుకోవాలి క్యాబేజ్ ఇలాగ వేయించాలి స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్ గా కొత్తిమీర వేసుకోవాలి వేడి వేడి గోబీ రెడీ